ఈరోజు క్లాస్లో మనం లెట్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం చాలా క్లియర్గా కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం ఓకే సో క్లాస్ని చివరి వరకు చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసే ప్రయత్నం చేయండి కీప్ సపోర్టింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఓకే గైస్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఇక్కడ నేను ఎట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ ఎవ్రీ క్లాస్ ఐ యూజ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆర్ లెట్ మీ గెట్ ఇన్ టు ద టాపిక్ అని నేను యూజ్ చేస్తుంటా దాని అర్థం ఏంటి లెట్ మీ స్టార్ట్ అంటే నన్ను మొదలు పెట్టనివ్వండి స్టార్ట్ చేయనివ్వండి అని లెట్స్ గెట్ స్టార్టెడ్ అంటే మనం స్టార్ట్ చేద్దామని ఓకే అలాగే లెట్ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం లెట్ అంటే వెరీ లిటరల్గా మీనింగ్ ఏంటి అంటే అనుమతించు అనుమతించు టు అలో సంబడీ టు డూ సంథింగ్ అంటే ఒక పర్సన్ని అనుమతించడం ఏదైనా పని చేయడం కోసం అనేది బేసిక్గా దాని మీనింగ్ ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే లెట్ తర్వాత మనం సబ్జెక్ట్ కాకుండా అంటే లెట్ ఐ అని కాకుండా లెట్ షీ అని కాకుండా లెట్ హీ అని కాకుండా మనం ఏమి ఉపయోగిస్తాం సబ్జెక్ట్ కాకుండా మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉపయోగించడం జరుగుతుంది అంటే ఐ కాకుండా మీ లెట్ ఐ కాకుండా లెట్ మీ ఉపయోగించాలి అలాగే లెట్ హీ కాకుండా లెట్ హిమ్ ఉపయోగించాలి లెట్ షీ కాకుండా లెట్ హర్ ఉపయోగించాలి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే అదేవిధంగా తర్వాత వచ్చే వర్బ్ మనకి యాజ్ ఇట్ ఈస్గా వర్బ్ నెంబర్ 1 ఉంటుంది ఇట్ ఈస్ ప్రెటీ మచ్ క్లియర్ సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేస్తే మనకి మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ చూద్దాం చూడండి నన్ను మాట్లాడనివ్వు అని చెప్పాలి నన్ను మాట్లాడనివ్వు అంటే లెట్ మీ టాక్ అంటే నన్ను మాట్లాడనివ్వు లేదా నన్ను మాట్లాడనివ్వండి అని అర్థం అయితే ఇక్కడ లెట్ ఐ టాక్ అని ఎట్టి పరిస్థితిలో కూడా ఉపయోగించొద్దు లెట్ ఐ టాక్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా రాదు లెట్ మీ టాక్ మాత్రమే ఉపయోగించాలి సో లెట్ హర్ లెట్ హిమ్ లెట్ దెమ్ ఓకే లెట్ ఇట్ ఈ విధంగా ఉపయోగించాలి ఓకే సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి అలాగే లెట్ హిమ్ ఫినిష్ అంటే అతన్ని పూర్తి చేయనివ్వండి లెట్ హిమ్ ఫినిష్ అతన్ని పూర్తి చేయనివ్వండి లెట్ హర్ గో అంటే ఆమెని వెళ్ళనివ్వండి లెట్ హర్ గో ఆమెని వెళ్ళనివ్వండి లేదా ఆమెను చదువుకోనివ్వండి లెట్ హర్ స్టడీ లేదా ఆమె స్టడీస్ కంటిన్యూ చేయనివ్వండి లెట్ హర్ కంటిన్యూ హర్ స్టడీస్ ఓకే ఈ విధంగా చెప్తాం అలాగే లెట్ దెమ్ ప్లే పిల్లల్ని ఆడుకోనివ్వండి లెట్ ద కిడ్స్ ప్లే అంటే పిల్లల్ని ఆడుకోనివ్వండి అని ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తాం అలాగే లెట్స్ మీట్ అని చెప్తాను లెట్స్ మీట్ అంటే మమ్మల్ని కలుసుకోనివ్వండి అని మీనింగ్ వస్తుంది మనం కలుద్దామని కూడా యూజ్ చేస్తాం సో ఎక్కువగా ఏంటి అంటే మనం చేద్దాం కలుద్దాం అని చెప్పేటువంటి కాంటెక్స్ట్లో లెట్స్ ఉపయోగిస్తాం ఇక్కడ లెట్స్ అంటే నథింగ్ బట్ ఏంటి లెట్ అజ్ అంటే మమ్మల్ని మేము అని మీనింగ్ వస్తుంది కదా లెట్ అజ్ మీట్ అంటే మనం కలుద్దాం అని మీనింగ్ రావడం జరుగుతుంది లెటస్ డ్రింక్ మనం తాగుదాం లెటస్ టాక్ మనం మాట్లాడదాం లెటస్ డిస్కస్ మనం డిస్కస్ చేద్దాం లెట్స్ లెర్న్ మనం నేర్చుకుందాం ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది సో చేద్దాం అనేటువంటి పర్టికులర్ కాంటెక్స్ట్లో లెట్స్ ఉపయోగించండి లెటస్ ఓకే ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ లెట్ని ఉపయోగించి క్వశ్చన్స్ కూడా చేయొచ్చు ఎలా సపోజ్ ఇక్కడ విల్ యూ లెట్ మీ టాక్ నేను ఇక్కడ విల్ యూ మాత్రమే యాడ్ చేస్తున్నా లెట్ మీ టాక్ అంటే నన్ను మాట్లాడనివ్వు అని యాజ్ ఇట్ ఈస్గా మనకు తెలిసిందే విల్ అంటే ఫ్యూచర్లో క్వశ్చన్ చేయడం రైట్ ఇక్కడ విల్ యూ లెట్ మీ టాక్ అంటే నన్ను మాట్లాడనిస్తావా విల్ యూ లెట్ మీ ఫినిష్ నన్ను పూర్తి చేయనిస్తావా ఫస్ట్ నన్ను మాట్లాడనిస్తావా నన్ను పూర్తి చేయనిస్తావా విల్ యూ లెట్ మీ గో నన్ను పోనిస్తావా ఈ విధంగా విల్ యూ లెట్ మీ సే నన్ను చెప్పనిస్తావా అంటే ఈ విధంగా క్వశ్చన్ చేయడం ఓకే సో ఇలా క్వశ్చన్స్ని ప్రాక్టికల్గా ట్రై చేయండి సింపుల్ ఫ్యూచర్లో అయితే ఈ విధంగా విల్ యూ లెట్ మీ స్పీక్ నన్ను మాట్లాడనిస్తావా విల్ యూ లెట్ హర్ గో ఆమెను వెళ్ళనిస్తావా ఈ విధంగా విల్ యూ లెట్ దెమ్ ప్లే వాళ్ళని ఆడుకోనిస్తావా ఇలా ఓకే సో అదేవిధంగా విల్ ప్లేస్లో నేను డిడ్ సెట్ చేసినప్పుడు పాస్ట్లో క్వశ్చన్ అవుతుంది అది పాస్ట్లో ఏ విధంగా డిడ్ యూ లెట్ హర్ గో డిడ్ యూ లెట్ హర్ గో అంటే నువ్వు ఆమెని వెళ్ళనిచ్చినవా
Did you let her talk? ఆమెని మాట్లాడనిచ్చినవా? Did you let her say? ఆమెని చెప్పనిచ్చినవా? ఈ విధంగా. ఓకే, సో వెళ్ళనిచ్చావా చెప్పనిచ్చావా అంటే మనకి పాస్ట్లో క్వశ్చన్ మేకింగ్ చేసినప్పుడు ఈ విధంగా డిడ్తో ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మనం పెద్ద మ్యాజిక్ ఏం చేయట్లే, పాస్ట్లో క్వశ్చన్ చేస్తే డిడ్తో, ఫ్యూచర్లో క్వశ్చన్ చేస్తే విల్తో చేస్తున్నాం అంతే. మిగతాది ఏముంది, లెట్ మీ టాక్, లెట్ మీ గో, లెట్ హర్ గో అనేది అంతా యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ చూడండి, డిడ్ యూ లెట్ హర్ గో, డిడ్ ఒకటి యాడ్ చేస్తే ఆమెని వెళ్ళనిచ్చావా, విల్ యూ లెట్ హర్ గో అంటే ఆమెని వెళ్ళనిస్తావా. మనకి ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్, ఇదే మనకి హెల్ప్ చేస్తుంది ఇంగ్లీష్ని మాట్లాడడానికి. ఓకే, అలాగే డూ యూ లెట్ దెమ్ ప్లే, మీ కిడ్స్ని ఆడుకొనిస్తావా రెగ్యులర్గా అని అడిగే క్రమంలో రోజు ఆడుకొనిస్తావా, అలవాటుగా చేసే పనులు కదా డూ డస్ ఉపయోగిస్తాము. డూ యూ లెట్ యువర్ కిడ్స్ ప్లే అంటే మీ పిల్లల్ని మీరు ఆడుకొనిస్తారా, ఈ విధంగా. సో డూ యూ లెట్ దెమ్ ప్లే అంటే మీరు వాళ్ళని ఆడుకొనిస్తారా. ఓకే, ఇలా క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి షీ లెట్స్ మీ గో అంటే ఆమె నన్ను వెళ్ళనిస్తుంది రెగ్యులర్గా. షీ లెట్స్ మీ ఎందుకు యాడ్ చేస్తున్నాను, సింపుల్ ప్రజెంట్లో సింగులర్, హీ షీ ఇట్ తర్వాత వచ్చే వర్బ్కి ఏం చేస్తాము, ఎస్ యాడ్ చేస్తాం కదా. షీ లెట్స్ మీ గో అంటే ఆమె నన్ను వెళ్ళనిస్తుంది. షీ లెట్స్ మీ గో అవుట్ ఆమె నన్ను బయటికి వెళ్ళనిస్తుంది. అయితే ఆమె నన్ను వెళ్ళనివ్వదు అని నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు షీ డజంట్ లెట్ మీ గో. షీ డజంట్ లెట్ మీ గో అంటే ఆమె నన్ను వెళ్ళనివ్వదు. షీ డజంట్ లెట్ మీ గో అవుట్ ఆమె నన్ను బయటికి వెళ్ళనివ్వదు. వెల్, ఇక్కడ ఆమె నన్ను వెళ్ళనిస్తుందా అని నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనకి తెలుసు ఏంటి, షీ లెట్స్ అని వచ్చినప్పుడు అది సింపుల్ ప్రజెంట్లో ఉంది, షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజ్తో క్వశ్చన్ చేయాలి. సో అప్పుడు డస్ షీ లెట్ మీ గో అంటే ఆమె నన్ను వెళ్ళనిస్తుందా, డస్ షీ లెట్ మీ గో అంటే ఆమె నన్ను వెళ్ళనిస్తుందా అని క్వశ్చన్. అయితే నెగిటివ్ క్వశ్చన్ కూడా ఉంటుంది కదా, డజంట్ షీ లెట్ మీ గో అంటే ఆమె నన్ను వెళ్ళనివ్వదా, డజంట్ షీ లెట్ మీ గో అంటే ఆమె నన్ను వెళ్ళనివ్వదా. ఇలా ఫోర్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ మీద మనకు ఒక అవగాహన ఉంటే ఇంగ్లీష్లో ఏ క్వశ్చన్ అయినా ఏ సెంటెన్స్ అయినా అవ్వలీలుగా మనం మాట్లాడగలుగుతాం. కాబట్టి ఈ ఫోర్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీద మనకి కమాండ్ కావాలి, కాబట్టి కీప్ ప్రాక్టీసింగ్. లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ సైడ్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ మనం యూజువల్గా చెప్తుంటాం టు గర్ల్ ఫ్రెండ్ ఆర్ యూనో టు యువర్ ఫ్రెండ్స్, యూనో మనం ప్రామిస్ చేసి ఏదో చెప్తుంటాం కదా, అవేంటి అనేది చూద్దాం. ఐ డోంట్ లెట్ యూ డూ దట్, నేను అది చెయ్యనివ్వను, నీతో నేను అది చెయ్యనివ్వను, నీతో నేను ఆ పని చెయ్యనివ్వను. ఐ డోంట్ లెట్ యూ డూ దట్. ఐ డోంట్ లెట్ యూ వాష్ మై క్లౌత్స్ అంటే నా బట్టలు నీతో ఉతకనివ్వను. ఐ డోంట్ లెట్ యూ డూ ఎనీథింగ్ ఏది చేయనివ్వను, ఈ విధంగా. ఓకే, వెల్ ఇక్కడ ఐ వోంట్ లెట్ యూ గో, ఇక్కడ వోంట్ అంటే తెలుసు కదా ఫ్యూచర్లో నెగిటివ్, విల్ నాట్కి కంట్రాక్షన్, ఇది విల్ నాట్కి కంట్రాక్షన్ ఏంటి అది వోంట్. ఇక్కడ ఏమవుతుంది, ఐ వోంట్ లెట్ యూ గో అంటే నేను నిన్ను వెళ్ళనివ్వను అని. ఓకే, అదేవిధంగా ఐ డింట్ లెట్ హర్ టాక్, ఐ డింట్ లెట్ హర్ టాక్, ఐ డిడ్ నాట్ అంటున్నా అంటే నేను ఆమెని మాట్లాడనివ్వలేదు, నేను ఆమెని మాట్లాడనియ్యలేదు. ఓకే, ఈ విధంగా అంటే ఐ డింట్ హలో హర్ టు స్పీక్ టు టాక్ అంటే నేను ఆమెని మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వలేదు, ఆమెని మాట్లాడనివ్వలేదు అని. అదేవిధంగా ఐ డోంట్ లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు యూ, నేను నీకు ఏమీ కానివ్వను అని కొన్ని చెప్తుంటారు కదా, లైక్ ఐ డోంట్ లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు యూ, ఐ డోంట్ లెట్ ఎనీ హామ్ కమ్ యూనో కమ్ టు యూ, నీకు ఏ హాని జరగనివ్వను, ఏది కానివ్వను అని చెప్పే సిచ్యువేషన్లో ఐ డోంట్ లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు యూ అని చెప్పండి. ఓకే, ఇది నేను నీకు ఏమీ కానివ్వను అని. వెల్, అదేవిధంగా ఇక్కడ చూడండి, లెట్ అనేది పాస్ట్ టెన్స్ ఏంటి అంటే లెట్కి పాస్ట్ ఫామ్ ఏంటి, లెట్ 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 అంటే V1 V2 V3 కూడా లెట్ 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 మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఇది లెట్ అని ఏ విధంగా పాస్ట్ అని ఏ విధంగా గుర్తుపట్టొచ్చు అంటే ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, తర్వాత వచ్చిన లెట్కి ఎస్ ఉందా లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా పాస్ట్ టెన్స్. ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ అని ఇట్లా గుర్తుపట్టవచ్చు అంటే ఇక్కడ హ్యాజ్ వచ్చింది అనుకోండి, షీ హ్యాజ్ లెట్ అంటే అప్పుడు అది వర్బ్ నెంబర్ 3 అవుతుంది, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది.
అలా కాకుండా డైరెక్ట్ గా లెట్ వచ్చింది yes లేదు సో ఇది పాస్ట్ టెన్స్ అంటే షీ లెట్ దెం ప్లే అంటే ఆమె వాళ్ళని ఆడుకోనిచ్చింది షీ లెట్ మీ టాక్ ఆమె నన్ను మాట్లాడనిచ్చింది షీ లెట్ మీ గో ఆమె నన్ను వెళ్ళనిచ్చింది ఈ విధంగా సో షీ లెట్ దెం ప్లే అంటే ఆమె వాళ్ళని ఆడుకోనిచ్చింది అని అర్థం అయితే నెగటివ్ సెంటెన్స్ ఏమవుతది లెట్ అనేది పాస్ట్ అనుకోండి డిడ్ నాట్ లెట్ అనేది మనకి నెగటివ్ సెంటెన్స్ చెప్తాం పాస్ట్లో నెగటివ్ అంటే డిడ్ నాటే కదా హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ డిడ్ నాట్ యూజ్ చేస్తాం అప్పుడు అది ఏమవుతుంది షీ డిడ్ నాట్ లెట్ దెమ్ ప్లే అంటే ఆమె వాళ్ళని ఆడుకోనివ్వలేదు అని చెప్పడానికి షీ డిడ్ నాట్ లెట్ దెమ్ ప్లే ఆమె నన్ను చెప్పనివ్వలేదు షీ డిడ్ నాట్ లెట్ మీ సే ఆమె నన్ను సాయం చేయనివ్వలేదు షీ డిడ్ నాట్ లెట్ మీ హెల్ప్ ఈ విధంగా షీ డిడ్ నాట్ లెట్ మీ టాక్ ఆమె నన్ను మాట్లాడనివ్వలేదు ఈ విధంగా మనం నెగటివ్ సెంటెన్సెస్ చెప్పొచ్చు క్వశ్చన్ చేసినప్పుడు మనకి పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి డిడ్ అప్పుడు డిడ్ ముందుకు వస్తుంది డిడ్ షీ లెట్ దెమ్ ప్లే అంటే ఆమె వాళ్ళని ఆడుకోనిచ్చిందా డిడ్ షీ లెట్ దెమ్ ప్లే అంటే ఆమె వాళ్ళని ఆడుకోనిచ్చిందా అయితే నెగటివ్ సెంటెన్స్ నెగటివ్ క్వశ్చన్ కూడా చెప్పొచ్చు మనం ఏంటి డిడ్ంట్ షీ లెట్ దెమ్ ప్లే డిడెంట్ షీ లెట్ దెమ్ ప్లే అంటే ఆమె వాళ్ళని ఆడుకోనివ్వలేదా అని నెగటివ్ సెంటెన్స్ సో ఈ విధంగా ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచి కమాండ్ వస్తుంది క్వశ్చన్ మేకింగ్ సెంటెన్స్ మేకింగ్ మీద క్వశ్చన్ మేకింగ్ మీద కూడా ఓకే అలాగే ఇంకా కొన్ని లెట్తో ఉపయోగించే కొన్ని సింపుల్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే లెట్ ఇట్ గో పోనీ ఏ పోనీ అంటాం చూడండి లెట్ ఇట్ గో సింపుల్గా అలాగే ఉండని లెట్ ఇట్ బీ అది అట్లనే ఉండని అంటే లెట్ ఇట్ బీ లైక్ దట్ లెట్ ఇట్ బీ లైక్ దట్ అది అట్లనే ఉండని వదిలే పోనీ అంటేనేమో లెట్ ఇట్ గో ఉండని అంటే లెట్ ఇట్ బీ ఓకే ఇక్కడ లెట్ ఇట్ ఆఫ్ అంటే వదిలే ఇంకా అది అనవసరం డోంట్ యునో డ్రాగ్ ఇట్ లెట్ ఇట్ ఆఫ్ దాన్ని సాగదీయకు వదిలే అని చెప్పడానికి లెట్ ఇట్ ఆఫ్ ఇక్కడ లెట్ మీ ఇన్ అంటే నన్ను లోపలికి రానివ్వు లెట్ హిమ్ ఇన్ లెట్ హిమ్ ఇన్ అంటే అతన్ని లోపలికి రానివ్వు ఈ విధంగా చెప్తాం సో దే ఆర్ నాట్ లెటింగ్ అస్ ఇన్ వితౌట్ మాస్క్స్ మాస్క్స్ లేకుండా వాళ్ళు మనల్ని రానివ్వట్లేదు ఇఫ్ యూ డోంట్ వేర్ ద మాస్క్ ఐ డోంట్ లెట్ యు ఇన్ నువ్వు మాస్క్ వేసుకోకపోతే నేను నిన్ను రానివ్వను ఇఫ్ యూ డోంట్ పుట్ ఆన్ మాస్క్ ఐ వోంట్ లెట్ యు ఇన్ నువ్వు మాస్క్ ధరించకపోతే నేను నిన్ను రానివ్వను ఈ విధంగా మనం ఇంకా బిగ్గర్ సెంటెన్సెస్ కూడా లెట్ని ఉపయోగించి మనం మాట్లాడొచ్చు సో లెట్ గురించి ఇంకొక క్లాస్లో మనం అడ్వాన్స్డ్గా సెంటెన్సెస్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్లాస్ వెరీ వెల్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ క్వరీస్ ప్లీజ్ ట్రై టు పుట్ దెమ్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో సో దట్ ఐ కెన్ కమ్ అండ్ రిప్లై టు ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఓకే సో ప్లీజ్ ట్రై టు బీ ఇన్ టచ్ విత్ దిస్ యూట్యూబ్ ఛానల్ ట్రై టు ప్రాక్టీస్ ట్రై టు స్పీక్ అవుట్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యునో ట్రై టు హెల్ప్ దిస్ ఛానల్ రీచ్ అవుట్ టు ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎనీవే థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ సెషన్ బై ఫర్ నౌ